విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే అంటూ మహా న్యూస్ చేసిన ప్రసారాలపై ఎమ్మెల్యే అదీప్ రాజు స్పందించారు. తన పేరు చెప్పి అక్రమంగా వసూళ్లకు పాల్పడిన మట్టా ప్రసాద్ మల్లా తులసిరాంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, ఖచ్చితంగా ఇలాంటి వసూళ్లకు పాల్పడిన తులసిరాంని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటున్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుతో మా కరస్పాండెంట్ క్రాంతి ఫేస్ టు ఫేస్. పెందుర్తి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పేరు పెట్టి వసూలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఉదయం నుంచి కూడా వరుస కథనాలు మహాడీవీలో ప్రసారం జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఉన్నారు అనేది మంచి సమాచారం సార్. చెప్పండి, మీ పేరు చెప్పి ఇద్దరు వసూలు పర్వానికి ఇక్కడ మీ నియోజకవర్గంలో పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఏంటి అసలు నిజంగానే అలాంటివి జరుగుతున్నాయా, ఎప్పుడైనా జరుగుతున్నాయి, మీకు ఏమన్నా తెలిసిన వ్యక్తులు ఇలాంటివి చేస్తున్నారు అనేది మీకు సమాచారం ఏమైనా ఉందా? అంటే ఈరోజు ఉదయం మీడియా కథనాల్లో చూసిన తర్వాత నిజంగా చాలా ఒక సందర్భంలో అయితే అవాక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అదీప్ రాజ్ అంటే మంచి వ్యక్తి అనేటువంటి నమ్మకంతో సుమారుగా 30,000 ఓట్లు మెజారిటీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈరోజు గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా విరామం ఉంటున్నది లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒకటి ఒకటిగా తీర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళందరికీ కూడా ప్రజలకు సరిగ్గా అందేటువంటి విధంగా పనిచేయడం జరిగింది. కానీ ఇటువంటి ఒక సందర్భంలో ఈరోజు జరిగినటువంటి సంభాషణ, ఏదైతే మీడియాలో వచ్చినటువంటి కథనాలు, ఆ ఫోన్ సంభాషణ వింటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి వాళ్ళని మా పేరు చెప్పుకొని, పార్టీ పేరు చెప్పుకొని ఇటువంటి దందాలకి సెటిల్మెంట్లకి పాల్పడేటువంటి వాళ్ళను ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. మరి ముఖ్యంగా వాళ్ళు మల్లె తులసిరాం అనేటువంటి వ్యక్తిని పార్టీలో సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడే మరి పైన ఉన్నటువంటి నగర అధ్యక్షుల వారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఈ సమాచారాన్ని అందించే ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పి, అయితే ఇతను 6 నెలల క్రితం ఎన్నికలకి ఒక 4 నెలల క్రితం ముందు పార్టీలోకి రావడం, మరి పార్టీలోకి వచ్చిన తర్వాత మరి నిత్యం ఒక రాజకీయ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత చాలామంది వ్యక్తులు ప్రజా సమస్యల మీద, వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందుల మీద వస్తుంటారు. వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ సెల్ఫీలు ఫోటోలు తీసుకోవడం అనేటువంటిది సహజం. వాటిని పెట్టుకొని ఇవాళ ఈ విధంగా నా పేరు యూజ్ చేసుకొని ఇవాళ భయపించి 2,00,000 రూపాయలు వాళ్ళకి అకౌంట్లోకి నేరుగా మరి వైట్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అంటే మరి ఎంతకి, మరి ఇంకా బ్లాక్లో మరి ఎంత ఉంది అన్నటువంటి కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఎవరైతే అవతల నూకాంబిక కన్స్ట్రక్షన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రేపు ఉదయం రమ్మని చెప్పాం. వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు ఈ విధంగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంటి అన్నటువంటిది కూడా వాళ్ళ దగ్గర కూడా కనుక్కొని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసేటువంటి విధంగా కూడా చూస్తాం. అయితే మీరు ఆడియో వినే ఉంటారు, మహా టీవీకి సంబంధించి క్లిప్ కూడా ప్లే చేయడం జరిగింది. దానిలో క్లియర్గా ఎమ్మెల్యే గారికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉంది, ఆయన నైట్ టైం కాస్త నిద్ర కూడా తక్కువ పడుతున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదంటే మీ పేరు ఈ రకంగా వాడుకుంటున్నారు, ఇలాంటివి ఏమన్నా గతంలో మీ దృష్టికి రావడం ఏమైనా జరిగిందా? ఈరోజు అందరికీ తెలుసు అదీప్ రాజ్ ఏంటి, ఆ కుటుంబం ఏంటి అనుకున్నది. నాకు ఈ రోజుకి ఈరోజు సుమారుగా 500 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుంది వైట్లో. అందరికీ కూడా తెలిసినటువంటిది నాకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి అనేటువంటిది. నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను అంటే అది చాలా అవాస్తవం. నేను ఎప్పుడూ కూడా దేనికి ఆశించేటువంటి వ్యక్తిని కాదు. ఒకటి మీరు అందరూ గమనించాలి, 2007 సంవత్సరంలో నేను ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు, ఇప్పటికి 14 సంవత్సరాల క్రితం, నేను సుమారుగా అప్పుడులోనే పేదలకి 1 కోటి రూపాయలు నా సొంత డబ్బులు పెట్టి ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి. మొన్న కరోనా లాక్డౌన్ సమయంలో కూడా 2,00,000 రూపాయలు నా సొంత డబ్బులతో నేను కరోనా కిట్స్ కానీ అనేకమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ అందించినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. నేను ఏ రోజు ఆర్థికంగానే ఇబ్బంది ఉంటే ఇంట్లో కూర్చుంటేనే తప్ప ఇటువంటి ఇప్పుడు నేను ఎక్కడో కొత్తగా సంపాదించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను మా నాన్నగారు ఆశీస్సులతో చాలా మంచిగా మంచి ఫ్యామిలీలో ఇవాళ నేను ఉన్నాను, మంచి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాను. వాళ్ళు ఖచ్చితంగా నాకు దేనికి కూడా అవసరం లేదు. నాకు ఆర్థిక పరిస్థితులు, నాకు ఇబ్బందులు అనేటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా ఉండదు. అసలు ఆ క్వశ్చనే అసలు కరెక్ట్ కాదనేటువంటిది నేను చెప్తున్నాను. అయితే మీరు చిన్న వయసులోనే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ఈ నేపథ్యంలో ప్రజలు చాలా మంది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల్లో ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే వాళ్ళిద్దరిని దాటుకుని రావాల్సిన పరిస్థితి, వాళ్ళు అనుమతిస్తేనే మిమ్మల్ని కలిసే పరిస్థితి అంటూ కూడా కొంతమంది బాధితులు కాకుండా మిగతా ప్రజలు కూడా మహా టీవీ రిపోర్టు సర్వేలో కూడా తెలుస్తున్న పరిస్థితి. నిజంగా అలాంటిది ఏమన్నా ఉందా, మీ దృష్టికి ఇలాంటివి ఏమైనా సమస్యలు మీ దగ్గరికి వచ్చాయా? అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకాలను అడిగితే నన్ను కలవడం ఎంత ఈజీ అనేటువంటిది వాళ్ళందరూ కూడా చెప్తారు. ఏ రోజు ఎవరికి కూడా అపాయింట్మెంట్ అనేటువంటి సిస్టమ్ ఉండదు.
రోజు ఉదయం పూట 6:30 to 9 o'clock వరకు కూడా నేను పార్టీ ఆఫీస్లో, అంటే ఈ పార్టీ ఆఫీస్ నన్ను ఓపెన్ చేసిన అప్పటి వరకు కూడా ఇంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళని, కొన్ని వేల మంది రోజు కూడా కనీసం 500 మందికి తక్కువ లేకుండా ప్రతిరోజు కూడా ఏ నాయకులు కూడా లేకుండా అందరూ స్వచ్ఛందంగా వచ్చి నేరుగా వచ్చి నన్ను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకో వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాటికి పరిష్కార మార్గాలు మేము చూపిస్తుంటాం వెళ్తూ ఉంటారు. నన్ను కలవడం అనేటువంటిది కష్టం అనేటువంటి సందర్భం అయితే అసలు 1% కూడా లేదు. కానీ నేను ఒకటే నేను ఆలోచిస్తున్నటువంటిది ఏంటంటే, నోకాంబిక కన్స్ట్రక్షన్స్ అనేటువంటి వాళ్ళు సుమారుగా 70 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అంత అమౌంట్ ఎందుకు వేయాల్సి వచ్చింది? మరి ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి ఈ విధంగా పలానా మళ్ళా తులసిరామ్ అనేటువంటి వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, మీ పేరు చెప్పి అని చెప్పి నాకు ఈ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చుంటే అసలు ఈ పరిస్థితి కూడా వాళ్ళకి వచ్చిండేది కాదు అంటున్నది నేను తెలియజేస్తాను. మొత్తంగా కూడా ఉదయం నుంచి ప్రసారం అవుతున్న కథనాలకు సంబంధించి అదీప్ రాజ్ ప్రతిస్పందిస్తుంది జరిగింది. మహానివ్స్ లో ఏదైతే ప్రసారం జరిగిందో ఖచ్చితంగా ఎమ్మెల్యేకి తెలియకుండా ఇద్దరు వ్యక్తులు షాడో ఎమ్మెల్యేలుగా వసూలుకు పాల్పడుతున్నారంటూ కూడా జరిగిన కథనాలకు సంబంధించి ప్రస్తుతం మహాటీవీతో అదీప్ రాజ్ స్పందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటివి పాల్గొనకుండా కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసి అదేవిధంగా అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, తన పేరు చెప్పి ఎవరైనా సరే ఈ రకమైన వసూలుకు పాల్పడితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆయన కోరుతున్న పర్సన్. కెమెరా పర్సన్ నారస్తో క్రాంతి, విశాఖ, మహాటీవీ.